సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజిపేటలో బలగం చిత్రాన్ని ప్రదర్శించారు. ధర్మాజిపేట వార్డుకు చెందిన కౌన్సిలర్లు దివిటి కనకయ్య, దుబ్బాక బాలకృష్ణ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ఈ చిత్రం ప్రదర్శనకు గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వీక్షించారు. మానవ విలువలు మరిచి స్వార్థం, ద్వేషాలతో, చిన్న చిన్న గొడవలతో దూరమవుతున్న బంధాలకు కనువిప్పు కలిగించేది బలగం చిత్రమని కౌన్సిలర్లు అన్నారు. గ్రామాల్లో విలువలు మరిచి దూరమవుతున్న కుటుంబాలు ఈ సినిమా చూసి కలవాలనే ఆలోచనతో బలగం చిత్రం ప్రదర్శించడం జరిగిందన్నారు. సినిమా చూసిన గ్రామస్తులు 15 నిమిషాల పాటు కన్నీటి పర్యంతమయ్యారన్నారు. ధర్మాజిపేట గ్రామంలో 7, 8, 9 వార్డులలో బలగం సినిమా ప్రదర్శించడం జరిగింది. ఎందుకంటే ఈ రోజులలో మన గ్రామాలలో మన యొక్క విలువలు అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెలు, అన్నరాగాలు, వాళ్ళ యొక్క ప్రేమలు కోల్పోవడం జరుగుతుంది. అందుమూలంగా ఈ రోజు ఆ బలగం సినిమాలో ఉన్న ఆ యొక్క మన అన్నదమ్ముల అనురాగాలు, అక్క చెల్లెల ఆప్యాయతలు, మా మన్మడు మన్మరాలు యొక్క ప్రేమానురాగాల గురించి ఆ బలగం సినిమాలో చూపెట్టడం జరిగింది. వాటిని చూసి మన గ్రామాల్లో మన యొక్క అనురాగాలను పోగొట్టుకోకూడదని చెబుతూ ఈ బలగం సినిమా చూపెట్టడం జరిగింది. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజిపేట వార్డుల్లో బలగం సినిమా ప్రదర్శించడం జరిగింది. ఈ రోజుల్లో మానవీయ విలువలు తగ్గిపోతున్న సందర్భంలో గతంలో ఉన్న ప్రేమ అనురాగాలు ఈ బలగం సినిమాలో ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రజలందరికీ అవసరం దృష్ట్యా ఈరోజు ప్రదర్శించడం జరిగింది. ప్రజలందరూ మానవ విలువలతో పెంపొంది సుఖ సంతోషం ఉండాలని ఈ సినిమా ప్రదర్శించడం జరిగింది. దీనికి సహకరించిన ప్రజలందరికీ మా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.